ఏ పండు కొంచెం లోపలికి లోతు ఉంటది కృష్ణ సార్ ధర్మ ఎలా దేశంలోనే చిన్న రాష్ట్రాల్లో ఒకటైనటువంటిది నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటిది లిటరసీలో హైయెస్ట్ రేట్ ఉన్నటువంటి త్రిపురకి బార్డర్ స్టేట్ కావటం వలన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాజిస్టిక్స్ సక్రమంగా లేకపోవటం వలన ఇక్కడ నుండి ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టాలన్నా లేకపోతే మిగతా మెటీరియల్ పోవాలన్నా అక్కడ ఇబ్బంది ఉంది. మేజర్గా ఆంధ్ర నుండి అక్కడికి వెళ్ళేటువంటి వాటిలలో పోల్ట్రీ ఎగ్స్ ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి, బ్రాయిలర్స్ సంబంధించినటువంటి చిక్స్ ఉన్నాయి, అదే రకంగా మేజర్గా ఈ యొక్క చేపలు ఉన్నాయి. ఈ చేపలు అక్కడ పెట్టాలి అనే అక్కడికి అమ్మేదానికంటే అక్కడనే ప్రొడక్షన్ డెవలప్ చేయాలి. ఈ చేప ఇక్కడ నుండి అక్కడ రావటానికి వారం 10 రోజులు పడుతుంది. దీన్ని ఏ రకంగా తగ్గించాలి, ఫ్రెష్ చేప అక్కడ ఏ రకంగా అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి దాని విషయంలో ఆలోచన చేయటం, అక్కడ ఉన్నటువంటి వెటనరీ కాలేజు వీటిని కూడా విజిట్ చేయటం, ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేపల పెద్ద చేపల ఫాండ్స్ అవి అన్నీ అక్కడ ఉన్నాయన్నీ కూడా చిన్న చిన్న కమతాలు. చిన్న చిన్న కమతాలలో ఫిష్ పెద్దగా పెరగటం లేదు. కానీ చిన్న కమతాలను పెద్దగా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ దాన్ని కోఆపరేట్ చేయాలి. కాబట్టి ఆ ఫార్మర్స్కి ముందు అర్థమై పెద్ద ఫాండ్స్ ఉన్నటువంటి దాంట్లో పెద్దగా చేపలు ఫాస్ట్గా పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఇక్కడ విజిట్ చేయటం, దానికి మంత్రి గారు కూడా వెళ్తున్నాం కాబట్టి రమ్మంటే వారు కూడా వస్తామని అన్నారు. అందుకనే బిగ్ ఫిష్ పాండ్, అదే రకంగా ఫీడ్ ఫ్యాక్టరీ, వాడికి ఇచ్చేటువంటి ఫీడ్ ఫ్యాక్టరీ కూడా అక్కడ మల్టిపుల్ ఫీడ్ ఫ్యాక్టరీ అవసరం. అక్కడ చిన్న చిన్న పోల్ట్రీస్ ఉన్నాయి, అదే రకంగా చిన్న చిన్న ఫిషరీస్ ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న ఫిషరీస్ వీటికి కూడా మల్టిపుల్ దీంట్లో యూటిలైజేషన్ వచ్చేటువంటి దాంట్లో ఫీడ్ ఫ్యాక్టరీ కూడా పెట్టాలి అనే దీంతో ఫీడ్ ఫ్యాక్టరీ చూసాం. ఎక్స్పోర్ట్ ఏంటంటే దీంట్లో అదే రకంగా మెగా పార్క్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 50 కోట్ల సబ్సిడీ ఇస్తూ తర్వాత అనేక రకాలుగా బెనిఫిట్స్ ఇస్తూ చేపట్టినటువంటి దాంట్లో చాలా ప్లేసెస్లో ముందుకు వచ్చినారు కానీ వాటిని కంటిన్యూటీగా ముందుకు తీసుకెళ్ళలేకపోయినారు. దేశంలో మెగా ఫుడ్ పార్క్స్ ఉన్నటువంటి వాటిలలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాంట్లో ఈ యొక్క ఆనంద్ ఫుడ్ ప్రోడక్ట్ మెగా ఫుడ్ ప్రోడక్ట్ ఉంది. అందుకనే మంత్రి గారికి కూడా ఈ మెగా ఫుడ్ పార్క్ చూడాలి. మన దగ్గర కూడా త్రిపురలో కూడా మెగా ఫుడ్ పార్క్ ఉంది, కానీ అది ఇంకా
టేక్ ఆఫ్ కాలేదు. కాబట్టి దీన్ని చూసిన తర్వాత దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేటువంటిది ఆలోచన చేయటానికి ఇక్కడ రావటం జరిగింది. గవర్నర్ అని అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో ప్రజలకు అందుబాటులో వస్తున్నాయా లేదా, దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనే దానికి ఒక అనుసంధానకర్తగా నా యొక్క రోల్ను నేను అక్కడ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాను.